శ్మశానమేలేని కమలపాడు గ్రామం. వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా యాడికి మండలం కమలపాడు గ్రామంలో గత కొన్ని దశాబ్దాల క్రితం గ్రామంలో మాల కులానికి చెందిన రెండు కుటుంబాలు ఉండగా, ఆ కుటుంబాల్లో చనిపోయిన వారిని కమలపాడు గ్రామంలోని గ్రామ కంఠానికి చెందిన 572వ సర్వే నెంబర్లో గల భూమిలో రెండు గుంతలు తవ్వుకొని చనిపోయిన వారిని పూడ్చుకోవడానికి మాత్రమే అవకాశం ఇచ్చిన రైతు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా 572 సర్వే నెంబర్లు ఉన్న భూమిని సాగు చేసుకుంటున్న పుల్లారెడ్డి అనే రైతు ప్రస్తుతం కాలక్రమేణా రెండు మాల కుటుంబాలు కాస్త 60 కుటుంబాలుగా వృద్ధి చెందడంతో ఇప్పుడు 60 కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే వారిని పూడ్చడానికి 572 సర్వే నెంబర్ భూమిలోకి వెళ్ళగా రెండు గుంతలు మినహాయించి ఇంకొక గుంతను తవ్వి చనిపోయిన డెడ్ బాడీని పూడ్చడానికి అవకాశం ఇవ్వకుండా అడ్డుకుంటున్న రైతు పుల్లారెడ్డి. అయితే ఈ సమస్యకు పరిష్కారం చూపాలని, మాకు శ్మశాన వాటిక 1 ఎకరా భూమిని ప్రభుత్వం కేటాయించాలని తహసీల్దార్ కార్యాలయంలో ఈరోజు స్పందన కార్యక్రమంలో తహసీల్దార్ గారికి ఆ గ్రామానికి చెందిన మాల కులానికి చెందిన గ్రామస్తులు శ్మశానానికి భూమిని కేటాయించాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాల సంఘం నాయకులు ప్రసాద్, కమలపాడు బాలన్న మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. 60 కుటుంబాలు ఉన్నాయి. ఇంతవరకు ఏంటంటే మాకు ఎప్పటి నుండో వాళ్ళు అక్కడ పూడ్చుకుంటే చేసుకుంటా ఉన్నారు. ఆ పుల్లారెడ్డి ఆయన వీళ్ళకి ఆటంగా మాకు అభ్యంతరం పరుస్తున్నాడు, మీరైతే ఇంత ఉండాలి ఉంటుంది, ఇంతే మీకు ఇచ్చేది నేను అని చెప్పి మందలిస్తా ఉన్నాడు. అక్కడికి శవం పూడ్చుకోవడానికి కూడా వెళ్ళనీకోకుండా మానలు మొత్తం సేవ చేసినాడు. ఎవరు పోయినా గొర్రెలకి చెప్పు. అనంతపురం జిల్లా యాడికి మండలము కమలపాడ గ్రామం. కమలపాడ గ్రామంలో మాల శ్మశాన వాటిక ఎప్పుడు పూర్వము పుట్టిన నుంచి శ్మశాన వాటిక ఉంది, కానీ రెండు గుంతలలో పూడ్చుకోమని రైతు అంటున్నాడు. అప్పుడు రెండిండ్లు ఉన్నాయి కాబట్టి రెండు గుణాలు దొక్కుని అంటున్నారు, కానీ మేము ఇప్పుడు 60 ఇండ్లు ఉన్నాయి. 60 ఇండ్లకు గాను మేము 1 ఎకరా కానీ ఎకర కానీ 2 ఎకరా కానీ దాంట్లో ఉండేది మాకు కావాలని మేము ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చుకోవడం జరిగింది. మాకు ఇది న్యాయం చేయవాలని ఎంఆర్ఓ గారికి మేము కోరుకుంటున్నాం. యాడికి మాలమహనాడు మండల కన్వీనరు, నా పేరు ఈట ప్రసాదు. యాడికి మండల్ కమలపాడు గ్రామ పంచాయతీ అయిన ఏం జరిగిందనక, అయ్యా మా తండ్రులు మా అబ్బగారు పుట్టినప్పటి నుండి 572 సర్వే నంబర్లో మేము అక్కడ పూంచుకుంటా ఉన్నాము. మరి ఇప్పుడైతే మాకు ఆకంట పరుస్తున్నావు, అభ్యంతరం పరుస్తున్నావు అని చెప్పేసి అడిగి ఉంటే ఆయన వచ్చేసి మీకు 15 సెంట్లు 13 సెంట్లు ఇస్తాను, మీరు అంతవరకు సర్దుకోండి అని చెప్పగలుగుతూ వచ్చింటే, మేమైతే అలాంటి యొక్క 60 కుటుంబాలు 70 కుటుంబాలు ఉన్నాయి కనుక మాకు అది చాలదు అని ఎంఆర్ఓ గారికి తహసీల్దార్ గారికి మా యొక్క వినతి పత్రం ఇవ్వగలుగుతా వచ్చింటే ఆయన సమక్షంలోనే మరి